ఉపాధ్యాయుల్ని మనం గౌరవించాలి. ఉపాధ్యాయులకి బాత్రూమ్లు, టాయిలెట్స్, ఆ ఫోటోలు తీయించడాలు, హెడ్ మాస్టర్ గారికి ఈ బాధ్యతలు అనేది అది మంచి ఆలోచన కాదు. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి అని అట్టడం జరిగింది. కానీ మరి ఉపాధ్యాయులు అంటే మరి తక్కువ గౌరవం చేతనో అసలు గౌరవం లేకనో మరి గతంలో అలా ఉండేది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పెషల్లీ ఈ విషయంలో లోకేష్ గారిని అభినందించి తీరాలి. ఎందుకంటే మరి ఇప్పుడు విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి, అలాగే మున్సిపాలిటీలో కూడా సచివాలయాలు ఉన్నాయి. మరి అక్కడ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూసే కార్యదర్శి అంటే వాళ్ళకి పేరు సెక్రటరీ ఎడ్యుకేషన్ పేరు గొప్ప, ఊరు దెబ్బలాగా ఉన్న పరిస్థితి. సరే వాళ్ళకి ప్రమోషన్ స్ట్రక్చర్ ఏంటి, సరే ఇవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత సోమవారం గురువారం వాళ్ళే ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫొటోస్ తీసి పోస్ట్ చేయాలి అని చెప్పి పెడతాం. చాలా చాలా సముచిత నిర్ణయం. ఈ విషయంలో ఇంత మంచి నిర్ణయం తీసుకున్న హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఉపాధ్యాయుల సంఘం తరపున కూడా నేను తెలియజేస్తున్నాను వారికి. ఏదైతే మనం మరి నానుడు ఉందో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, మరి వారికి తగిన గౌరవం. అలాగే ఒక ఎడ్యుకేషన్ విభాగం చూసే ఆ పర్టికులర్ ఎంప్లాయీకి ఒక బాధ్యత, రెండు కూడా ఒక పక్క గౌరవం, ఒక పక్క వారికి బాధ్యతను తెలియజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మరి అభినందించక తప్పదు. ఇక ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, మైన్స్, లిక్కరు ఇటువంటి విషయాలు చాలా దారుణమైన అవినీతి జరిగిందని. మరి ఎట్టకేలకు ఆ వాసుదేవరెడ్డి, మరి గతంలో నేను లిక్కర్ గురించి చాలా విషయాలు ఎన్నో, కనీసం ఒక 100 సార్లు అయినా నేను లిక్కర్ మీద గత 4 సంవత్సరాలుగా మాట్లాడటం జరిగింది. అందులో జరుగుతున్న అవకతవకల గురించి మరి ఆ వాసుదేవరెడ్డి ఏదో రైల్వే సర్వీస్ నుంచి అంత వచ్చాడు, జూనియర్ మోస్ట్ ఆఫీసర్, చాలా పెద్ద బాధ్యతలు రాష్ట్రంలో మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బాధ్యతలు ఈ నాసిరకం మద్యం అమ్మటం ద్వారా ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి మరి చేసే ఆ స్కీమ్ ద్వారా మరి చేశారు. ఎన్నో అవకతవకలు జరిగినాయి. ఈ జే బ్రాండ్లు అన్నీ మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అసలు డిజిటల్, ఓ పక్క ప్రధాని మోడీ గారు ఏమో డిజిటల్ అంటా ఉంటే వీళ్ళేమో ఫుల్ క్యాష్ అంట, వీళ్ళు అంటే అప్పుడు ప్రభుత్వం, ఇవన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఎన్నోసార్లు. మరి ఇప్పుడు చాలా సంవత్సరాలు మరి చాలా నెలలుగా 2 నెలలుగా మరి అతను కనపడట్లేదు అన్నారు. మరి నిన్న బెంగళూరులో మొన్న దొరికినట్టు, మరి ఆయన్ని విచారణ చేస్తున్నట్టుగా కూడా వచ్చినాయి. సో ప్రస్తుతానికైతే ఆయన దొరికాడు, మరి వ్యవహారాలు దొరకాలి. అలాగే మరో గనుడు, మరి గనులను చూసే వెంకటరెడ్డి, అతను కోస్ట్ గార్డ్ సర్వీస్, కోస్ట్ గార్డ్కి మైన్కి సంబంధం ఏంటో మరి తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి తెలియాలి. మరి ఆ వెంకటరెడ్డి గారు ఆ మైన్స్ ఆయన కూడా పరారులో ఉన్నారట. మరి ఇప్పుడు వాసుదేవరెడ్డి గారు లాగా మరి ఈయన ఎప్పుడు దొరుకుతాడు ఈ వెంకటరెడ్డి గారు? మరి అక్కడ కూడా చాలా విషయాలు మరి బయటికి రావాల్సింది ఉంది. అలాగే మరి గతంలో ఈ మైన్స్ ఈ శాండ్ వ్యవహారాలన్నీ చూసింది మధుసూదన్ రెడ్డి అనే ఇంకో అధికారి, మరి ఆయన సర్వీస్ నుంచి వచ్చాడు. ఆ మధుసూదన్ రెడ్డిని ఆ తర్వాత ఫైబర్ నెట్కి మార్చడం జరిగింది. మరి ఆ ఫైబర్ నెట్లో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయి. మరి మళ్ళీ ఆయన నేను వెనక్కి వెళ్ళిపోతాను బాబాయ్ అంటే మరి అతను కూడా సస్పెండ్ చేసి ఆపడం జరిగింది. ఇదే మరి ఎన్నోసార్లు మరి గతంలో వాసుదేవరెడ్డి, మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి వీరందరి గురించి మరి ఎక్కడెక్కడో మరి ఏరేరు తెచ్చారు ఆనమత్యాలని, మరి అందరి గురించి కూడా అప్పుడే మరి వీళ్ళు అడుగులకు మడుగులు వస్తే ఇబ్బంది పెడతారమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అయినా సరే మరి ఇంకో 10 ఏళ్ళు ఈయనే ఉంటాడు అనుకున్నారా, మరి ఏమనుకున్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద అనుకున్నట్టే మరి చేంతాడంత బారు ఆరోపణలు అయితే ఈ ముగ్గురు మీద చాలా స్పష్టంగా ఉన్నాయి. డెఫినెట్గా కొత్త ప్రభుత్వం అవినీతి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 3 సెక్షన్లు గతంలో మనం మాట్లాడుకుంటాం కూడా ఎక్కువ శాండ్ అంటే మైన్కి సంబంధించింది, లిక్కర్ వైన్, మైన్, శాండ్ ఇలాగా కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడేవాళ్ళం. అవన్నీ కూడా మరి ఇప్పుడు వరుసగా బయటికి రావటం ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఈరోజు మరి గతంలో విజయ్ పాల్ గత వారం, అది ఈ నెల
పదో తారీఖు 11వ తారీఖు వచ్చింది కదా, అప్పుడు ఇంటరిమ్ ఆంటిసిపేటరీ బెయిల్ అడుగుతూ ఇంటరిమ్ అడిగాడు. మరి అప్పటి నుంచి కూడా అతను పరారీలోనే ఉన్నాడు. ఇంటరిమ్ అడిగితే మరి అప్పుడు లూత్రా గారు కూడా ఆర్గ్యూ చేయడం జరిగింది, ఇంటరిమ్ బెయిల్ని తిరస్కరించడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఐటెం నెంబర్ 67, మరి బహుశా 12:30కి అలాగా రావచ్చు. డెఫినెట్గా అంతా సమాచారం అంతా ఉంది, విజయపాల్ పాత్ర సుస్పష్టం. సో అంచేత చూద్దాం ఏం జరుగుతుంది అన్నది నేను ఆసక్తిగా ఆ ప్రొసీడింగ్స్ అన్నీ చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. చూద్దాం అది విజయపాల్ ఎన్నాళ్ళు ఆయన తాక్కుంటాడు. ఒకవేళ విజయపాల్ గారికి ఏమన్నా బెయిల్ వస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా వరుసగా బెయిల్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? నాకైతే త్వరితగతిన విచారణ అంతా క్లియర్, అక్కడ ఏమీ లేదు. హెడ్ కానిస్టేబుల్ అయినా చేయగలరు, కానీ డీజీ స్థాయి అధికారులు ఉన్నారు కాబట్టి కనీసం మరి ఒక డిఐజీ స్థాయి అధికారి నాయకత్వంలో మరి విచారణ జరిగితే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే పోలీస్ శాఖ అధికారులే ఇందులో కుట్రల్లో తుదముట్టించాలన్న కుట్రలో మరి ప్రముఖ పాత్రదారులు కాబట్టి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దాం ముందు ఈరోజు ఏమవుతుందో చూద్దాం.